హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణరాజ్ లాగ్స్. అండ్ ఈరోజు లాగ్లో నేను గోంగూర చికెన్ ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను. మనకు కావాల్సిన పదార్థాలు చికెన్ అండ్ గోంగూర. చూసారు కదా, ఈరోజు సండే కదా, అయితే మా పిల్లలు నాకు హెల్ప్ చేస్తున్నారండి గోంగూర ఆకులు తీయడానికి. సరే, అయితే గోంగూర ఒలి చేసుకున్నాను. శుభ్రంగా కడిగిన తర్వాత ఒక గిన్నెలో గోంగూర వేసుకున్నాం కదా, ఒక గ్లాస్ వాటర్ పోయండి అందులో. అలాగే 4 పచ్చిమిర్చి వేసాను, కట్ చేయలేదండి, అలాగే వేసేసాను. ఒక 1/2 చెక్క ఉల్లిపాయని నా చిలిగిలి కింద కట్ చేసి వేసి, 1 స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టుకుందాం. గోంగూర చక్కగా ఉడికిపోయే దగ్గరికి అయిపోతుందండి, అప్పటి వరకు దాన్ని ఉడకనిద్దాము. ఈలోపు పక్కనే చికెన్ కర్రీ చేసేసుకుందాం. రండి, పాన్ పెట్టుకొని ఇలా ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేయించుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టుకోండి. ఈలోపు మన గోంగూర ఉడికిందేమో ఒకసారి కలిపి చూద్దాము. ఇంకా ఉడకలేదండి, కలిపాం కదా, మూత పెట్టేసుకోండి. ఆనియన్స్ వేయిపోయినాయి. ఇందులో ఇప్పుడు నేను 1-2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. బాగా కలుపుకున్న తర్వాత, కొంచెం వేగనిచ్చిన తర్వాత 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. గోంగూర ఎక్కువ దొరకలేదు, 2 కట్లే దొరికినాయట, అందుకనే నేను 1/2 కేజీ చికెనే తీసుకున్నాను. అసలు ఇంకా 1/2 కేజీకి 4 కట్లు అయితే బాగుంటుందండి పుల్లగా. మరి ఏం చేస్తాం, 2 కట్లే ఉన్నాయి. అయితే 1/2 కేజీ చికెన్ వేసాను, కొంచెం మగ్గిన తర్వాత పసుపు వేసాను, 2 స్పూన్లు గరం మసాలా పౌడర్ యాడ్ చేశాను. మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టుకుందాం. అవన్నీ ముక్కలకు బాగా పట్టుకోవాలి. 2 సెకండ్స్ మూత పెట్టి తీసిన తర్వాత ఇప్పుడైతే మనం ఇందులో 2.5 స్పూన్స్ కారం యాడ్ చేసుకుందామండి. ఎందుకంటే ఇందులో పచ్చిమిర్చి వేసాము, గోంగూరలో కూడా పచ్చిమిర్చి వేసాం కదా. మళ్ళీ కలిపి కారం వేసి కలిపాక కూడా ఒకసారి మూత పెట్టుకోవాలండి. 1-2 సెకండ్స్ అయిన తర్వాత తీసి కొంచెం అటు ఇటు కలిపి ఇందులో వాటర్ యాడ్ చేసేసుకోవడమే. వాటర్ యాడ్ చేసేసాను కదా, అయితే ఉడకనిద్దాము. మన చికెన్ ఉడికేలోపు గోంగూర అయితే ఉడికిపోయింది, చూసారు కదా, ఉడికిపోయింది. బాగా మ్యాష్ చేసుకుందామండి. మ్యాషర్ తీసుకుని గోంగూర మ్యాష్ చేసి, చికెన్ కొంచెం ఉడికిపోయింది కదా, ఉడికిన చికెన్లో ఇంకొంచెం వాటర్ ఉండగానే గోంగూర యాడ్ చేసేసుకుందాం. చూసారు కదా, గోంగూరను అయితే నేను యాడ్ చేసేసాను. ఇంకొక 2 కట్లు ఉంటే సరిపోయేదండి, గ్రీనిష్గానే కనిపిస్తుంది మనం గోంగూర చికెన్ వండినప్పుడు. కొంచెం ఇలా కలిపి మూత పెట్టండి. మూత పెట్టి 1-2 సెకండ్లు ఉడకనిచ్చేలోపు మనం పక్కనే పోపు పెట్టుకుందాం. అసలైన రుచి అంతా ఈ పోపులోనే ఉంటుందండి. వెల్లుల్లి బాగా దంచి పక్కన పెట్టుకోండి. 1 ఎండుమిరపకాయ తీసుకోండి, కాస్త జీలకర్ర, పోపు దినుసులు తీసుకోండి. పక్కనే పాన్ పెట్టి కొంచెం ఆయిల్ పోసి పోపు పెట్టుకుందాము. చూసారు కదా, ఇలాగా వెల్లుల్లి బాగా వేగాలండి. ఎర్రగా వేగినప్పుడు ఆ పోపు తీసుకొచ్చి, మనకి ఆల్రెడీ ఉడికిపోయింది ఆల్మోస్ట్, కొంచెమే వాటర్ ఉంది, ఇప్పుడు అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి పోపుని. పోపు వేసుకున్న వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసి కాసేపు మూత పెట్టుకోవాలి. పోపు వేసుకుంటేనే రుచి బాగుంటుందండి. ఇప్పుడు ఇంతకుముందు ట్రై చేయకపోయినా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మన గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది. బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామా. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఈరోజు సండే కదా, నేను చేసిన వెరైటీస్ ప్రాన్స్ ఫ్రై అండి, అలాగే గోంగూర చికెన్ కర్రీ రసం పెట్టాను. తప్పకుండా మా వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.